నేటి నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు రా కదలిరా సభలు నిర్వహించనున్నారు. 6 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. ఇక ఇవాళ పీలేరు ఒరవకొండలో నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఇక టీడీపీ శ్రేణులు సభలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు రా కదలిరా సభలు నిర్వహించనున్నారు. ఇక 6 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. ఇవాళ పీలేరు ఒరవకొండలో నిర్వహించే సభలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే పీలేరు సభకు మరికాసేపట్లో చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, మా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా ప్రోగ్రామ్ కి ఈరోజు రెండు ఉమ్మడి జిల్లాల్లో రెండు పార్లమెంట్ పరిధిలో పాల్గొనున్నారు. ముందుగా చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఆయన రా కదిలిరా ప్రోగ్రామ్ పాల్గొనున్నారు. ఇప్పటికే గన్నవరం నుంచి ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో పీలేరు బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అక్కడ కూడా మధ్యాహ్నం దాదాపు 2 గంటల వరకు అక్కడ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు ప్రజలను ఉద్దేశించి. అనంతరము అక్కడి నుంచి స్పెషల్ హెలీప్యాడ్ నుంచి అనంతపూర్ జిల్లా ఉరుకొండ నియోజకవర్గంలోనే రా కదిలిరా ప్రోగ్రామ్ సాయంత్రం 4 గంటలకు ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇప్పటికే అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ప్రజలంతా కూడా కదిలి వస్తున్నారు. ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వేల మంది చంద్రబాబు నాయుడిని సభకి భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉరుకొండ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఆయన సభా ప్రాంగం అంతా కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా వేల మంది కార్యకర్తలు చంద్రబాబు నాయుడు సభకి తరలి వస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి అయితే రాజమండ్రి సెంటర్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అనంతపురం ఉమ్మడి జిల్లాకు మొదటిసారిగా అధినేత వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మహిళలు యూత్ అంతా పెద్ద ఎత్తున ఆయన చంద్రబాబు నాయుడిని చూడడానికి భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే మొత్తం జనాలంతా కూడా ఇక్కడ ఉరుకొండ పట్టణం అంతా కూడా పసుపుమయంగా మంది సభా ప్రాంగణం కూడా పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీలు కటౌట్లతో నింపేసి చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకడానికి వేలాది మంది కార్యకర్తలు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు మనీష. థ్యాంక్ యూ రామాంజనేయులు. ఫ్లెక్సీ పెట్టాయి.